పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పుడు భాగంగా దేశ రాజకీయాల్లో చాలా రకంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసేలాగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు చూస్తున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఫలితాలు అన్నీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికి ఇప్పుడు వస్తున్న ఫలితాలకి చాలా మార్పు కనబడుతుంది. ఇప్పటి వరకు ముగిసిన కౌంటింగ్ ప్రకారం చూస్తే దేశంలోని రెండు కూటములు మ్యాజిక్ ఫిగర్కు చాలా దగ్గరలో ఉన్నాయి. కౌంటింగ్ పూర్తి చేసే సమయానికి ఫలితాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దేశంలో అధికారం ఎవరికి చేజిక్కించుకుంటారన్నది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. ఇండియా కూటమికి అధికారం చేజిక్కునేందుకు మరికొన్ని సీట్లు మాత్రమే అవసరం ఉండడంతో కాంగ్రెస్ కూటమి నాయకులు కూడా చాలా ఇంకా అలర్ట్ అవుతూనే ఉన్నారు. అధికారం కోసం ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు ఎరవేస్తున్నటువంటి వార్తలు కూడా ఇప్పుడు వినబడుతున్నాయి. మొత్తం మీద చూస్తే అటు ఎన్డీఏ ఇటు కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా అక్కడ వారి యొక్క ఫలితాలు మాత్రం ఇక్కడ వస్తున్నటువంటి విజువల్స్ను తర్వాత వాటి యొక్క ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ స్థానాల్లో టీడీపీ భారీ ఎత్తున లీడ్ తోటి దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు కాంగ్రెస్ నాయకులు కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరినట్టుగా ఇప్పుడు సమాచారం అందుతుంది. ఇక అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను కలిసి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కోరనున్నట్టుగా సమాచారం. ఇక ఒడిశా అధికారంలో బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఈ ఎన్నికల ఏ కూటమికి మద్దతు తెలపలేదు. అయినప్పటికీ చివరి ఫలితాల సమయానికి ఇండియా కూటమికి మరికొన్ని సీట్లు యాడ్ అయితే వీరి మద్దతుతోటి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా వరకు ఛాన్స్ ఉంది. ఆ విధంగానే వారంతా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రానున్నట్టుగా దీన్ని బట్టి అంకెల గారడీని బట్టి తెలుస్తుంది. ఇక ఎన్డీఏలోని ప్రాంతీయ పార్టీలకు అన్నిటికీ 20 ఉన్నట్టుగా ఇప్పుడు వార్తలు అందుతున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబును ఎట్టకేళ్లకు ఆయన కూటమిలోకి తీసుకునేందుకు వాళ్ళంతా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో రెండు పార్టీలు పోటాపోటీగా ఫలితాలను వెంబడిస్తున్నాయి, ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇక మరికొన్ని గంటల్లో భవితవ్యం ఎవరిది అనేది, ఎవరు అధికారం చేపట్టబోతున్నారనేది మనము ఇంకొన్ని గంటల్లో తెలుసుకోబోతున్నాం.